తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర మేడారంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్లాది మంది జనం వస్తారు. అది ఒక పవిత్ర స్థలంగా భావించేవాళ్ళు కొందరైతే, అది ఒక పోరాట కేంద్రంగా భావించేవాళ్ళు కొంతమంది. అది ఆనాడు చక్రవర్తులకు వ్యతిరేకంగా, పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించి ఆ పోరాట క్రమంలో సమ్మక్క సారక్క ఎదురుగా అసలు వేశారు. అలాంటి పవిత్ర స్థలాన్ని పెట్టుకొని చిరంజీయంగా లాంటి మేధావులు వాళ్ళు సమ్మక్క సారక్కని తేలిగ్గా మాట్లాడి అవమానపరిచేటటువంటి మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. చిరంజీవి గారు మీకు మేధా అనుకోవచ్చు, కానీ మీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు మొత్తం తిరుగుతూ ఉంటారు. మీరా సమ్మక్క సారక్కని పోరాటం సాగించే ఎగతా చేసేది. వారు పోరాటం సాగించారు, త్యాగం చేశారు, ట్రైబల్ రైట్స్ కోసం ఫైట్ చేశారు, గిరిజన హక్కుల కోసం పోరాటం సాగించారు. ఆ క్రమంగా కొనసాగుతూ ఉంది. దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి సమ్మక్క సారక్క ఉద్యమాన్ని తేలిక పరిచే పద్ధతిలో చిరంజీవి గారు మాట్లాడడం చాలా అవమానకరం. వారు దీనికి క్షమాపణ చెప్పని కోరుతా ఉన్నారు.